హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బేబీ హ్యాండ్ మోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే. ఫస్ట్ ఇందుకోసం మనం 2 కప్స్ మైదా తీసుకొని కలుపుకుంటున్నాను. మైదా అనేది ఈ క్వాంటిటీని అని కాదండి, మీ బేబీ హ్యాండ్ ఫూట్ సైజెస్ని బట్టి మనం ఎక్కువ తక్కువ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపించడానికని ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది చేశాను, జస్ట్ మీకోసం అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాండిల్ తీసుకొని క్యాండిల్ లోపల థ్రెడ్ అనేది తీసేయాలి. తీసేసి ఇలా ఒక బౌల్లో పెట్టుకోవాలి. మనం మీకు ఒకవేళ చేత్తో తీయడం కష్టం అనిపిస్తే సిజర్తో కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందని థ్రెడ్ అనేది బయటికి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం క్యాండిల్ వేసుకున్న బౌల్ని ఆ వాటర్లో పెట్టాలి, సో దట్ క్యాండిల్ అనేది మెల్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యాండిల్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే క్యాండిల్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బౌల్ని అలానే బాయిలింగ్ వాటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు తీసుకున్న మైదా పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బేబీ హ్యాండ్ సైజుని బట్టి మనం ప్రెస్ చేసుకోవాలి. మనం ఎడ్జెస్ అనేది మందం అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ బేబీ హ్యాండ్ అనేది మనము ఆ పిండిలో ప్రెస్ చేయిస్తున్నాము. నేను ఏ విధంగా అయితే చేయిస్తున్నానో అదే విధంగా చేయండి. ఇప్పుడు హ్యాండ్ తీస్తే చూసారు కదండి, మన షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఆ లైన్స్ అన్నీ కూడా మనకు నీట్గా కనిపిస్తున్నాయి. మనం ఆ బేబీ హ్యాండ్ ప్రింట్లో మనం ఈ క్యాండిల్ మెల్ట్ చేసిన క్యాండిల్ అనేది వేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని మనం ఒక 20 to 30 మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక మనకి ఆ క్యాండిల్ అనేది బాగా సెట్ అయిపోతుంది ఆ హ్యాండ్ ప్రింట్లో. దాని తర్వాత మనం ఇలా మైదా అనేది ఎడ్జెస్లో ప్రెస్ చేస్తే మనకి మోల్డింగ్ అనేది కరెక్ట్గా బయటికి వస్తుంది హ్యాండ్ మోల్డ్ అనేది. ఇది మనం ఫాస్ట్గా తీయాలని ట్రై చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, సో నిదానంగా తీయండి. సేమ్ ఇదే విధంగా మనము రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ఫూట్స్ 2 అన్నీ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రాస్ ఉండేవి కట్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఇలా నేను దీనిపైన ఎక్కడైనా కింద ప్లేస్ చేసి మనం కట్ చేసుకోవడం బెటర్ అండి. మనం హ్యాండ్ మీద పెట్టి ట్రై చేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది మోల్డ్ అనేది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం ఎక్స్ట్రాస్ అనేవి నీట్గా తీసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. తక్కువ ఖర్చుతో మనం మన పిల్లల్ని మెమరీస్ అనేది బాగా క్రియేట్ చేసుకొని లైఫ్ లాంగ్ మనతో ఉంచుకోవచ్చు. దీన్ని మనం ఫ్రేమ్గా సెట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను నేను ఫ్రేమ్లో సెట్ చేసింది కూడా మీకు లాస్ట్లో పిక్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. చూసారు కదండి, ఇక్కడ పర్ఫెక్ట్ హ్యాండ్ మోల్డ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా మరింత అందంగా తయారు చేయడానికి పెయింట్ అనేది వేద్దాం. నేను ఇక్కడ ఫెవిక్రలైట్ పెయింట్ అనేది యూజ్ చేశాను గోల్డ్ కలర్లో. ఇక నేను ఫస్ట్ కోటింగ్ పెయింట్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ కోటింగ్ పెయింట్ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ దాన్ని మనం పక్కన పెట్టేస్తే అది నీట్గా ఆరిపోతుంది.
చూసారు కదా మనకి మోల్డ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫస్ట్ కోటింగ్ పెయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ కోటింగ్ పెయింట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనకు పెయింట్ 2 కోటింగ్స్ ఇవ్వడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సెకండ్ టైం పెయింట్ వేసిన తర్వాత ఇలా వచ్చింది మన మోల్డ్ అనేది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రేమ్లో సెట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్.